ప్రభుత్వరంగా బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా బ్యాంకు నుండి స్థానిక ఏలంకోడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దావాల రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణలో భాగంగా మార్చి 15-16 తేదీలలో జరగబోయే బ్యాంకుల సమ్మెకు సిఐటియు పూర్తి మద్దతు తెలియజేసిందని, మోదీ ప్రభుత్వ రంగంలో కేవలం 2 లేదా 3 బ్యాంకులు మాత్రమే ఉంచి మిగతా బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన సరైంది కాదని తెలిపారు. ఇలా ప్రైవేటీకరణ చేయటం వల్ల ఉద్యోగులు, దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రైవేట్ బ్యాంకులు నష్టపోతూ ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కాపాడుతున్నాయని, అలాంటిది ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజల పొదుపుకు నష్టం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగ సంఘాల మద్దతుతో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని, ఇలాంటి నిర్ణయాల వల్ల తాము పూర్తిగా నష్టపోతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అమానుషమైన చర్యపై అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ సంఘాలు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పోరాటం మా కోసం చేస్తున్నది కాదు, దేశంలో ప్రతి వ్యక్తి కోసం బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న పోరాటంగా దయచేసి అందరూ గుర్తించండి. బ్యాంకుల ప్రైవేటీకరణ అనే అంశం ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ప్రైవేటైజేషన్, సంస్థల ప్రైవేటైజేషన్ అనే ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ తాలూకా పాలసీ మొత్తం జాతి సంస్థల మనుగడకే, మన భారతదేశంలో సంస్థల మనుగడకే పూర్తిగా ఇది ప్రమాదంలో పొంచి ఉంది. ఈ రకమైన గవర్నమెంట్ నిర్ణయాలని ప్రతి సంస్థ కూడా వ్యతిరేకిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకుల ప్రైవేటీకరణ అనే అంశాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. యావత్ భారతదేశంలో ఈ అంశాన్ని ఎవ్వరూ సమర్థించట్లేదు. ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. బ్యాంకుల ప్రైవేటీకరణ అనే అంశం ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రమాదకరమైన అంశము. కార్పొరేట్ రంగంలోకి వెళ్ళిపోతాము. కార్పొరేట్ రంగం వాళ్ళ అడుగుజాడల్లో నడవాల్సిన పరిస్థితి, ఎవరికి ఇండివిజువాలిటీ అనేది లేకుండా కార్పొరేట్ రంగం వాళ్ళు ఏంటి డిసైడ్ చేస్తే అదే డెసిషన్ పూర్తిగా భారతదేశంలో నడవడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి మనిషి దీన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా మార్చి 15-16 బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఇవాళ అన్ని వర్గాలు మద్దతు లభించింది. ఉద్యోగుల సమ్మె విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు సమ్మె, ఉద్యోగుల సమ్మె విజయవంతం కావడమే దీనికి ఒక నిదర్శనం. ఈ పోరాటానికి అన్ని వర్గాల వారు, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అనుబంధాలతో నిమిత్తం లేకుండా బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటిగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.